హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి మన ఇండియాలోనే సమ్మర్లో కూడా చల్లగా ఉండే, వర్షాలు పడుతూ మంచు కొండలు లాగా మంచు కొండల మీద ఆవరించి ఉండే ప్లేస్ అన్నమాట ఇది. సో మీకు ఇప్పటికీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో అది వచ్చేసి ఊటీ అన్నమాట, తమిళనాడులో ఉండింది కదా ఊటీ అది. సో సమ్మర్లో చాలా వరకు ఫ్యామిలీస్తో కానివ్వండి, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా ఊటీకి వెకేషన్కి వస్తూ ఉంటారు అన్నమాట. సమ్మర్ స్పెషల్గా సమ్మర్ హాలిడేస్ చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇందరు వస్తే ఇక్కడ ఎంజాయ్ చేస్తారంటే, ఇక ప్లేస్ అంతా బాగుంటుంది అన్నమాట, చల్లగా. అంటే మనం జర్నీ చేస్తూ ఉంటే మన పక్కన కొండల మీద మేఘాలు నడుస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అంటే మేఘాల నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎట్లా ఉంది ప్లేస్. అంటే ఇది చాలా ఎత్తులో ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్ ఊటీ అనేది. దీని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని స్థాపించి, అంటే అక్కడ పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుందని చెప్పేసి అప్పట్లో స్టార్ట్ చేశారు. 19th century కానీ 18th century కానీ స్టార్ట్ చేశారు. సో ఇంకా అక్కడ నుంచి చిన్న డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు మంచి స్పాట్, పిక్నిక్ స్పాట్ తయారైంది అనమాట అక్కడ. సో ఊటీ అంటే మంచి పేరుండింది, అదంతా తెలిసింది అనమాట. చూడండి మేఘాలు ఎలా వెళ్తూ ఉన్నాయో. మనం బస్సులో కానీ కార్లో కానీ టెంపోలో కానీ మనం జర్నీ చేస్తూ ఉంటే సో మన పక్కన మేఘాలు అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట అక్కడ స్పెషల్. సో చూసారా, సమ్మర్లో కూడా వర్షం పడింది అనమాట ఇక్కడ. వాళ్ళు సమ్మర్లో తీసిన వీడియోస్ అనమాట ఇవి. సమ్మర్లో కూడా మంచిగా వర్షాలు, చల్లగా మేఘాలు, కొండలు, అది ఇంకా చెప్పలేము అనమాట. అక్కడ మంచి ఆనందం, మంచి వర్ణనాతీరం అనమాట. వర్ణనాతీరం అంటే ఏం లేదు, ఆనందం చాలా ఎక్కువ. హ్యాపీగా ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి ఎంజాయ్ చేసి పిక్నిక్ స్పాట్ అనమాట అది. సో అది మన ఇండియాలో తమిళనాడులో ఉందన్నమాట అటువంటి ప్లేస్. ఇది ఒక్కసారే ఉండింది. సో ఊటీ, కొడైకెనాల్ ఇవన్నీ అటే చూసారు కదా ఎలా ఉందో ప్లేస్. ఇది టీ ఫ్యాక్టరీ అవుట్లెట్, అంటే అక్కడ ఎక్కువ టీ సంబంధించిన పంటలు పండిస్తూ ఉంటారన్నమాట ఆ కొండల మీద. సో వర్షాధారిత పంటలు కాబట్టి ఆ కొండల మీద వేసేస్తే అవే పెరుగుతాయి. సో టీ అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట, అంటే ఫ్యాక్టరీ అంటే అక్కడ టీ అక్కడక్కడ కట్ చేసేసి వాటిని తయారు చేసి అవుట్లెట్స్ లాగా పెట్టి అక్కడి నుంచి సెల్లింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వెళ్ళిన అక్కడి నుంచి వెళ్ళిన గుర్తుగా తెచ్చుకుంటారు చాలామంది. సో ఇంకా అంతే, వేరే విషయం ఏం లేదు. టీ ఫ్యాక్టరీస్ అక్కడ అవుట్లెట్స్ ఫేమస్ అనమాట. అక్కడ చూడండి గ్రీనరీ ఎలా ఉందో చుట్టుపక్కల. మన ఊటీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు మోస్ట్లీ 99% గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అన్నమాట, 95% దగ్గర దగ్గర. సో అక్కడక్కడ కొండలు, కొండల మీద మేఘాలు మంచు పడుతున్నట్టుగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట వాతావరణం. సో ఎప్పుడైనా మీరు ఎవరైనా వెళ్ళారా, వెళ్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఎవరు వెళ్ళారో అని తెలుసుకుంటాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సింపుల్గా ఈ సమ్మర్లో కానివ్వండి, విడిగా ఎప్పుడైనా వెళ్ళొచ్చు, బట్ కాకపోతే సమ్మర్లో వెళ్తే ఏంటంటే అది అలక్క వేరే ఉంటుంది. సమ్మర్లో బయట చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్లేసుల్లో ఎండలు మండిపోతూ ఉంటాయి, కానీ అక్కడ మాత్రం చల్లగా ఉంటుంది అనమాట. అదే ఆ ప్లేస్ యొక్క స్పెషాలిటీ. అక్కడ ఎందుకు ఎలా ఉంది, అక్కడ చల్లగా అంటే వెదర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఇంక అంతే అనమాట. సో ఇది బోటింగ్ స్పాట్. ఇది కొండల మధ్యలో చిన్న సరస్సులాగా ఉంటుంది, దాంట్లో బోటింగ్ వెళ్తూ వస్తూ ఉంటారు. ఓన్ బోటింగ్ ఉంటుంది, మామూలు బోటింగ్ కూడా ఉండిద్ది అనమాట. ఓన్ బోటింగ్ అంటే తెలుసు కదా, మన కాళ్ళు ఎవరు కూర్చొని ఇద్దరు ముగ్గురు మన కాళ్ళతో మనమే ఇట్లా సైక్లింగ్లాగా చేసుకుంటూ వెళ్తాం, అది ఓన్ బోటింగ్. సో అది పరిస్థితి అనమాట. ఇది సైడ్ వ్యూ అనమాట. ఇది అక్కడ లోపల ట్రైన్స్ ఉంటాయి కదా, ట్రైన్లో వెళ్తూ ఉంటే అక్కడక్కడ ట్రైన్స్ ఉంటాయి, ట్రైన్లో వెళ్తూ ఉంటే మనకి ప్లేస్ అలా కనపడద్దు అనమాట. సో ఇంకోటి వచ్చేసి కాటేజెస్. కాటేజెస్ అంటే చూసారు కదా, హట్స్ టైప్ కాటేజెస్ అనమాట. సో రకరకాల మోడల్స్లో ఉంటాయి అనమాట ఇక్కడ. సో అక్కడ వెళ్ళినప్పుడు స్టే చేయడానికి ఆ సీనరీసు, ఆ వాతావరణాన్ని, ఆ బ్యూటిఫుల్గా ఉన్న దాన్ని ఎంజాయ్ చేయడం కోసం అవి యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. చూడండి అంతా కొండే అనమాట, కొండ మీదే రోడ్లు, అక్కడ అంతా గ్రీనరీ, ఆ టీ తోటలు మొత్తం అక్కడక్కడే ఉంటాయి అనమాట. సో చూసారా హట్స్ టైప్ క్యాటేజెస్ అనమాట. సో మనకి పైన చూస్తే కింద మనకి మంచి మంచి బిల్డింగ్స్, స్టే చేయడానికి హోటల్స్ అన్నీ అక్కడ నిర్మించున్నారు. చూసారు కదా మేఘాలు ఎలా ఉన్నాయో, మేఘాలు కావచ్చు, మంచు కావచ్చు, వర్షం పడుతుంది కాబట్టి వర్షం కూడా కావచ్చు, మనకి అలా మంచి మంచి సీన్స్ కనపడుతుంది. చూడండి సీనరీ ఎలా ఉందో. హ్యాపీగా ఒక 2-3 డేస్ ట్రిప్ వేసుకుంటే మాత్రం
ఆ చుట్టుపక్కల అంతా తిరిగి వచ్చేయచ్చు అనమాట. తర్వాత కొంచెం మనీ దగ్గర ఉండి వెళ్తే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎవరికి అలా వెళ్ళామో ఇలా వచ్చామంటే మాత్రం అంతగా ఎంజాయ్ చేయలేరు. సో నా సలహా అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఓకే పొల్యూషన్ లేకుండా చక్కగా ఉండింది. సో ఇది లోపల మా సందర్శకులు సందర్శించడానికి పెట్టిన ఇదనమాట. లోపలవన్నీ పూలు అన్నీ ఒరిజినల్ అంటే ఒరిజినల్ కుండీలు అనమాట. ఒరిజినల్గానే వస్తుంటాయి అన్నీ అన్ని రకాల మొక్కలు రకరకాల ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలు అక్కడ పెంచి చూస్తున్నారు. దాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట అక్కడ వాళ్ళు. అంటే పిక్నిక్ స్పాట్ కాబట్టి టూరిస్టులు చాలామంది వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం సరదాగా అలా రకరకాల మోడల్స్లో మొక్కలు రకరకాల కలర్స్ రకరకాల బ్రాండ్స్ అంటే టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవన్నమాట. సో అక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల మొక్కలు పెంచి చక్కగా మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వచ్చిన వాళ్ళు చక్కగా చూసుకోవడానికి అలా అనమాట. అవన్నీ ఎవరు కోసుకోవడానికి పెట్టుకోవడానికి అయితే ఏముండదండి, అలా పెంచుతూ ఉంటారు. పోతూ ఉంటే శుభ్రం చేస్తూ ఉంటారు అనమాట. లోపలికి ఎలా ఉంటుంది కానీ అందరూ పోనివ్వరు. చుట్టుపక్కల మనకి ఇలా ఫెన్సింగ్ లాగా ఉంటుంది అనమాట. అటువైపు నుంచి చూడటమే అందరూ చాలా వరకు అందరూ బయట నుంచి చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు అనమాట ఇలానే. అంతే తర్వాత మరి లోపలికి వెళ్ళడానికి ఎలా ఉండదన్నమాట. సో చూడండి ఇదంతా ఒక ఏమంటారు మొక్కలు పెంచుతారు కదా అలా అనమాట. నీట్గా రకరకాల మొక్కలతోటి అలంకరించారు. సో ఇదంతా ఇంకా జర్నీలో పక్కన అడవిలాగా ఉంటుంది మనకంతా, ఇది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా వెళ్ళలేదంటే వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. సమ్మర్లో వెళ్తే ఇంకా దాని స్పెషాలిటీ ఎక్కువ కనపడద్దు అనమాట. విడిగేళ్ళ బాగుంటుంది బట్ కాదు, సమ్మర్లో వెళ్తే మన బయట వాతావరణానికి అక్కడ వాతావరణానికి పూర్తి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ వర్షం ఎక్కువ చలిగానే ఉంటుంది. ఇప్పుడు చూసిన 14-18 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపలే ఉంటుంది అనమాట. సో అక్కడ హోటల్స్ అనమాట, మనం అక్కడ వెళ్ళినప్పుడు ఉండటానికి రూమ్స్ ఉంటాయన్నమాట అక్కడ. సో ఇదంతా మనకి పార్కింగ్ ప్లేస్ అనమాట అక్కడ ఉండటానికి. ఇంకా మంచి మంచి హోటల్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూసినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే ఎవరైనా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ అనుభవాన్ని కింద కమెంట్ బాక్స్లో ఇవ్వండి అనమాట. ఇవన్నీ హౌసెస్ అనమాట. సో ఇవన్నీ కొండల మీదే ఉంటాయి అన్నీ హౌసెస్. అక్కడే తోటలు ఉంటాయి, అక్కడే ఇళ్ళు ఉంటాయి, ఇంక మొత్తం ఇంకా అక్కడక్కడే నడుస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఊటీ యొక్క అందాలు, అది న్యాచురల్ బ్యూటీ అనమాట అది. సో అక్కడికి మనం ఎప్పుడో ఒకసారి వెళ్ళినా సరే ఒక 2-3 డేస్ స్టే చేయగలిగితే అక్కడ చాలా బాగుంటుంది అనమాట. సో అందరికీ వీడియో చూసేవాళ్ళు మొత్తానికి చెప్పేది ఒకటే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటాయి అంటే ఇది కాదు, కంటెంట్ ఉన్న వీడియోస్ ఏదైనా బాగుంది అనుకుంటే మాత్రం ఎవరికైనా షేర్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్స్ ఇవ్వండి. ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ థ్యాంక్ యూ, నమస్తే.